రాష్ట్ర గవర్నర్ ని ప్రభుత్వం బద్నాం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ను పిలిస్తే కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు అనేక సార్లు మొట్టికాయలు వేసినా కేసీఆర్ ప్రభుత్వానికి సిగ్గులేదన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఫైల్ ఎంతవరకు వచ్చిందో స్పీకర్ చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వ తీరుతో తెలంగాణలో సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు బండి సంజయ్. హైకోర్టు వలసిపోడు, రాజ్యాంగాన్ని వలసిపోడు, ప్రజలను వలసిపోడు, పార్టీని వలసిపోడు, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు వలసిపోడు. ఆయనను కొట్టు కూడా వలసిపోయారు. గవర్నర్ గారిని అసెంబ్లీ సమావేశాలకు పిలిస్తే ఇబ్బంది, ఇబ్బంది చెప్పారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని అసెంబ్లీ సమాచారం ఇస్తే నాకు ఇది ఇబ్బంది, అందుకే పిలుస్తలేను చెప్పడం లేదు. కార్యం లేదు, ఒక ప్రియ తోడుకోవడం ఉంటారు పంచాయతీ. ఇంకా టైం ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా. రాష్ట్ర గవర్నర్ రిజెక్ట్ చేయలే కదా, దాన్ని పై లోపల చెప్పలే కదా. అంటే ఏదో కోర్టు పోయి వైరం చేసే ప్రయత్నం చేసింది రాష్ట్ర గవర్నర్, ముద్ద గౌరవం చేసే ప్రయత్నం. ఇంకా సమయం ఉంది, మరి నువ్వు ఇప్పుడు పని చేస్తావు. ఈ స్పీకర్ దగ్గర, ఈ స్పీకర్ దగ్గర పార్టీలు మారనిర్ణయించే శాసనసభ్యు యొక్క శాసనసభ్యత్వాన్ని రద్దు చేయమని ఈ స్పీకర్ దగ్గర, మీ స్పీకర్ దగ్గర, శాసనసభ స్పీకర్ దగ్గర ఫైలు ఎన్నో పెడుతున్నావు. ఎన్ని సంవత్సరాల మీద హైకోర్టు తెలియలేడు, ఆ ఫైల పరిస్థితి ఏంది? నువ్వు పంపిణీ గవర్నర్ గారు ఇస్తారా కదా, ఆయన రిజెక్ట్ చేయలే కదా ఫైల్. ఇంకా టైం ఉంది కదా, కావాలన్న ముందు అడ్వాన్స్ గా కోర్టు కూడా గవర్నర్ మన ఎక్కడ ఎగటైంది కదా, నిజామాబాద్ జిల్లాలో కూడా తెలంగాణ రాష్ట్రమే ఆత్మహత్యలు, దేశంలో ప్రజాపతి దగ్గర ఆత్మహత్య పనిచేస్తూ ఆత్మహత్య చేసుకోండి. నిజామాబాద్ కలెక్టరేట్ లో, నిజామాబాద్ కలెక్టరేట్ లో సర్పంచ్ దంపతులు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. వాళ్ళకు రావలసిన నిధులు రాకపోవడం వలన కేంద్రం ఇచ్చిన దారి మళ్ళించుడు రాష్ట్రం ఎత్తపోయాడు, దొంగలకు ఎత్తపోయాడు రాష్ట్ర ముఖ్యమంత్రి.